తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో తాన సెంటర్ సమీపంలో ఉన్న ఇరుకువంతెన వద్ద శుక్రవారం సాయంత్రం సుమారుగా 40 నిమిషముల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదే సమయానికి పేషెంట్లను తీసుకుని వస్తున్న 108 వాహనాలు రెండు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. 108 పైలట్ వెంటనే మైక్ ద్వారా అడ్డు తప్పుకోవాలని చెప్పారు. పోలీస్ అధికారులు వాహనాలను క్లియర్ చేసి 108 వాహనాలను పంపించారు. 115 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన వంతెన స్థానంలో మరో నూతన వంతెన నిర్మించాలని వాహనదారులు ప్రయాణికులు గ్రామ ప్రజలు కోరుతున్నారు. दयचे पंद्रह बच्चे के